ఫ్రెండ్స్, ఇప్పుడు ఏందిన వార్త? తీర్పు విడుదల, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. సుప్రీంకోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను నిజాలు నెగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసును రెఫర్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథ్ గారులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి, అలాగే పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిటర్లకు మనీ తిరిగి ఇవ్వలేదా అనేది తెలుసుకోవాలి. ఇందుకు గాను హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. అంతేకాకుండా ఏపీలో కూడా డిపాజిట్లు ఉన్నారు కాబట్టే మేము అనుమతి ఇచ్చామని అయితే చెప్తున్నారు. అయితే మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు, మేము తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. 2-3 నెలల్లో డిపాజిట్లపై సమగ్ర విచారణ జరపాలి. ఆర్బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. ఇక అలాగే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. 6 నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు అయితే పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోము, తెలంగాణ హైకోర్టులోనే వాదనలు వినిపించండి అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఇక వాదనలు చూస్తే, ఏపీ తరపు నుంచి చూస్తే కేసు నడుస్తుండగా 2,300 కోట్లు అదనపు డిపాజిట్లు అయితే సేకరించారు. అంటే కేసు నడుస్తుండగానే 2,300 అదనపు డిపాజిట్లు సేకరించారని చెప్తున్నారు. ఏపీ తరపున వాదనలు వినిపించి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే మార్గదర్శి వాదనలు ఏంటంటే 2.7 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నారు, అందరికీ డబ్బు అయితే తిరిగి చెల్లించామని మార్గదర్శి తరపు నుంచి అయితే వాదన. సో త్వరలోనే దీనికి సంబంధించి కేసు అయితే రన్ ఆడబోతుంది.